నా సమస్య నేను ఎలా చూస్తానంటే, కుటుంబాలు బాగుపడచ్చేమి కానీ కులాలు బాగుపడవు, కులాలు బాగుపడట్లేదు. అందుకని వ్యక్తుల్ని కులాలని వేరుగా చూసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. నేను మొన్న మన వైజాగ్లో కూడా మాట్లాడుతూ, నేను అశోక్ గజపతి రాజు గారిని అంటే కొంతమంది యువత ఎవరో కూర్చోబెట్టి అశోక్ గజపతి రాజు గారిని అంటే మాకు చాలా బాధ కలిగింది అని అంటే నేను చెప్పాను. మరి అదే అశోక్ గజపతి రాజు గారికి ఆయన నా పక్కన లేకపోయినప్పటికీ నేను ఆయన క్యాన్వాస్ చేశాను. మరి ఆ రోజున మీరు ఎందుకు బాధ, ఆ రోజు సంతోషించాలి కదా. అలాగే ఇంకోటి ఏం చెప్పానంటే, నేను అశోక్ గజపతి రాజు గారిని ఏదని అంటే అది విధి విధానాల మీద అంటాను, ఆయన కులం మీద నేను ఎప్పుడు అన్నాను, అంత అవివేకిని కాదు నేను. అలాంటి ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంవాదం, ఒక డిబేట్, ఒక డిస్కోర్స్, డోంట్ లెట్ ఇస్ నాట్ ఫ్రేమ్ ఇట్ యాజ్ ఎ కాస్ట్ కాన్ఫ్లిక్ట్. అలా అయితే మనం ఎవరితో మాట్లాడలేము, ఇబ్బంది అయిపోద్ది. ఈ ఔన్నత్యాన్ని సమాజం పెరగాలి, కొత్త ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే, నేను చంద్రబాబు నాయుడు గారిని అంటే వారి కులాన్ని అన్నట్టుగా ఎలా భావించాలి, అలా భావించు. అలా పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ ఒక ఏదో కులం నుంచి పుట్టాలి మనందరూ. నా రంగు, రూపు, రుచి, నా రూపురేఖలు నా చాయిస్లో లేవు. నేను మాదిగల కులంలో పుట్టాలా, మాలల కులంలో పుట్టాలా, నా చాయిస్ కాదు. నేను పుట్టాను, అది ప్రకృతి ఇచ్చింది అది అలాంటిది. కానీ పుట్టి ఏ కులంలో పుట్టినా సమస్త మానవ జాతికి ఏం చేస్తామనేది. ఈ రోజున నాకు అల్లూరి సీతారామరాజుకి అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను అడిగింది సూర్యగారిని ఏమి అడిగానంటే అల్లూరి సీతారామరాజు గారికి దండ వేయాలి, ఎక్కడుంది వారి విగ్రహం, మనకి దారిలో ఉందా అంటే, లేదు ఇట్లా మనకి క్షత్రియ సంఘంలో ఉంది అంటే, సరే నేను వస్తానని చెప్పాను. దాని నుంచి ఇది పుట్టింది. అది ఎందుకు అన్నానంటే, క్షత్రియుల తాలూకు గొప్పతనం అని చెప్పడానికి, క్షత్రియుడు తన కులం కోసం పనిచేసేవాడు, సమస్త కులాలకు పనిచేసేవాడు క్షత్రియుడు. ఆ గొప్పతనం ఎందుకు నేను అల్లూరి సీతారామరాజుకి దండ వేయటానికంటే, క్షత్రియుల కులంలో పుట్టి ఎక్కడో అణగారిన అడవుల్లో గిరిజనుల కోసం మల్లు ధర గంటం ద్వారా వాళ్లతో తిరిగిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి అది క్షత్రియుడు. అది క్షత్రియుడి తాలూకు ధర్మం. అది అలాంటి గొప్ప క్షత్రియులు. నేను ఈ రోజున గొప్ప క్షత్రియులు ఉన్నారు. నేను క్షత్రియ కులం, క్షత్రియ ధర్మం రక్షించేది, అన్ని కులాలని రక్షించేది. అలాంటి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కోరుకునేది కూడా, కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే అవివేకంతో పెట్టలేదు. నేను కోరుకుంది ఏంటంటే, తెలంగాణ అభివృద్ధి అనేది అందరికీ అందాలి. దట్స్ వాట్ అవర్ ప్రియాంబుల్ సేస్, మన కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ సేస్. కానీ మనం ఎదిగిన తర్వాత ముందుగా మనం చెప్పేది మన తమ్ముడిని బాగా చూసుకోవాలంటాం, మన చెల్లెల్ని చూసుకోవాలనుకుంటాం, మన బిడ్డలు బాగాలనుకుంటాం. కానీ అలాగే ఇంకొంచెం పెద్ద మనసుతోటి, పాపము డంప్ యార్డ్కి వెళ్ళాను, భీమవరం డంప్ యార్డ్కి వెళ్తే చిన్నపిల్లలు ఆ బిడ్డనంత బిడ్డలు ఇంతంత బిడ్డలు అందరూ కూర్చోబెట్టి, వారు క్షత్రియులు కాకపోవచ్చు, కాపులు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, నా కులం తెలియదు అదేదో, కాకపోతే వాళ్ళిళ్ళు అక్కడే ఉన్నాయి, ఈగలు ముసురుతూ ఉన్నాయి. వాళ్ళు అంటుంటే మేము ఇక్కడే భోంచేయాలి, మాకు ఇక్కడ ఈగలు ముసురుతూ ఉన్నాయి, జబ్బులు అంటే నాకు బాధ ఇస్తుంది. మనం ఒకవైపు ఆనందంగా ఉంటే ఇంకోవైపు డంప్ యార్డ్లో మనం పడేసి ఏమి చేయట్లేదు ఏంటి అంటే, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వారికి అండగా నిలబడాలనిపించింది. వారికి అండగా నిలబడటంలో నేను కోరుకునేది కూడా, ఎంతో కొంత మన భీమవరాన్ని అలాంటి డంప్ యార్డ్స్ లేకుండా ఉండాలంటే అందరం సమిష్టిగా కలిసి పనిచేయాలి. నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఉండి భీమవరం డంప్ యార్డు నా సమస్య కాదు, అక్కడ స్థానికంగా ఉన్న మా వాళ్ళకి చెప్పేయచ్చని నేను అనుకోలేదు. ఇది నా సమస్య, ఇది అక్కడ ఉన్న సమస్య రేపొద్దున మనకి రాదని గ్యారంటీ అంటే. అందువల్ల నేను ప్రతిదీ నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతున్నానంటే, అందరినీ అర్థం చేసుకోవడానికి, సమస్యల మూలాలు వెతికి పరిష్కారం వెతకడానికి. ఒకసారి అవసరమైతే నేను నిజంగా చెప్తున్నాను, కాళ్ళు కూడా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి చాలా పెద్దల్ని, చాలా. ఎందుకంటే నాకు భగవంతుడు నేర్పింది, నువ్వు తగ్గి మాట్లాడు. బైబిల్లో నాకు చిన్నప్పుడు నేర్చుకుని నా రూపాంతరం దేవాలయంలో కూడా చెప్పాను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన. ఇది నేను ఎందుకు అల్లూరి సీతారామరాజు గారిని చూసిన, నేను అల్లూరి సీతారామరాజు ఎప్పుడు నాకు తెలియదు, ఆయన కులం తెలియదు నాకు. నేను అనుకుంటాను ఒక అంబేద్కర్ని ఒక కులం ఎందుకు పెట్టి వెనక్కి పెట్టుకోవాలి, ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులం ఏంటి. అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి నా గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది.
నన్ను అడిగారు, నాకు నన్ను మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లమెంట్లో ఉండాలంటే దాన్ని నిజంగా దానిని చెప్పాలి, పార్లమెంటు దాకా తీసుకెళ్లాలని విశిష్టత గొప్పతనం అంటే ఖచ్చితంగా దానికి మన తెలుగు జాతి అందరూ అండగా ఉండాలి. అంత గొప్ప మహానుభావుడు మన తెలుగు జాతిలో, మన జాతులు మన క్షత్రియ జాతిలో పుట్టినందుకు పార్లమెంటుకు తీసుకెళ్ళాలి. లేదా ప్రతి చోట ఆయన విగ్రహాలు కావాలి, ఆయన స్ఫూర్తి కావాలి, గంటం ద్వారా మల్లు ద్వారా వీళ్ళందరూ తెలిస్తే తప్ప మన చరిత్ర గురించి మనం చెప్పుకోకపోతే మన గొప్పతనం మనకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులస్థుడిగా మేము చూడం, మనందరం ఒక తెలుగు జాతి వీరుడుగా, తెలుగు జాతిలే వీరుడో లేనే పాట మనం వింటుంటే, తెలుగు వీర లేవరా అని చెప్తుంటే అది మనందరికి గర్వకారణం. అందుకని నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా, ప్రతి కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ సామరస్యపూర్వకం, ఎందుకంటే ఎప్పుడు కూడా విఘ్నత గల పెద్దలు కానీ కులంలో లేకపోతే చాలా విచ్ఛిన్నమైన సామాజిక పరిస్థితులు వస్తాయి. అందుకని నేను చాలా విఘ్నతతోటి తగ్గి మాట్లాడేవాడిని, గొడవలు పెట్టే వ్యక్తిని కాదు, గొడవలు పెట్టే వ్యక్తిత్వం నాకు లేదు. సర్దుతాను, ఒకసారి చాలా బలంగా మాట్లాడతాను, ఎందుకంటే వినకపోతే. అందుకే అంతే తప్ప నేను ఎప్పుడు కూడా నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఆ వ్యక్తిత్వం నాకు నిజంగా ఉండిపాటు చేసేవాడిని, నేను చేయనట్ల. నేనేంటంటే వేడుకుంటాను, ఇంక వినండి ప్లీజ్, దయచేసి వినండి, మనందరికీ మంచిది కాదు, అదే నా ఉద్దేశం తప్ప. ఒకసారి నా భావావేశం దాని వెనక చెడు ఉండదు. దయచేసి నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు విన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, భీమవరం ఇది ఒక హైదరాబాద్, అమరావతి సంగతి నాకు తెలియదు కానీ భీమవరం ఇది హైదరాబాద్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి. దీంట్లో అలాంటి గొప్ప భీమవరం కావాలి, ఎందుకంటే క్షత్రియులే కానీ లేకపోతే భీమవరం ఇంత అభివృద్ధి చెందేది కాదు ఖచ్చితంగా. అది నేను దాన్ని అర్థం చేసుకున్నవాడిని. అలాగే బీవీ రాజు గారి విష్ణు కాలేజీకి వెళ్తే తల తిరిగిపోయింది నాకు, ఇలాంటి కాలేజ్ భీమవరంలో ఉంటుందా? ఇది ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి, ప్రతి నియోజకవర్గం ఒకటి ఉండాలి. ఇంత గొప్ప మనుషులు ఇక్కడ ఉండి కేవలం భీమవరం వరకు పరిమితం అయిపోయారండి. ఈయన గొప్పతనం 10 మందికి తెలియాలి, ఇంకా తెలియాలి అని అనిపించింది. అలాంటి విశిష్టత గల వ్యక్తులు ఇంతమంది ఉండి కూడా దీనిని భీమవరాన్ని మరింత నగరాన్ని దీని తాలూకు అభివృద్ధిని మరింత ఇనుముడింపు చేయడానికి నా సాయశక్తులు, అనేక పార్టీలు ఉన్నాయి, మీరందరికీ అనేక పార్టీలతోటి మీ సత్సంబంధాలు ఉన్నాయి. నేను మనందరం కలిపి నా వంతు కృషిగా నేను జనసేన పార్టీ నుంచి ఏం చేయగలను మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఏదైనా తప్పులు, ఏదన్నా యువతలో కానీ ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్న నాయకులు చెప్పండి, నా దృష్టికి తీసుకుని రండి, నేను ఖచ్చితంగా దీన్ని పరిష్కరిద్దాం, తగ్గిద్దాం, ఏదైనా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా ఉంటే. అందుకని మనస్ఫూర్తిగా ఏదైనా ఇంతకుముందు ఏదైనా తప్పులు ఏదైనా ఉండుంటే, ఇబ్బందులు కలిగి ఉంటే అందరికీ ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆడపిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలి, బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నాకు ఇది అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.